శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ఇటీవలే పదవీ విరమణ పొందిన ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిత్యానంద్ పట్నాయకు ఆర్కిటెక్ట్ ఆఫ్ యంగ్ మైండ్స్ అవార్డును ప్రదానం చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో షేపింగ్ యంగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయునిగా, జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా విద్యార్థి లోకానికి అతను చేసిన సేవలకు గాను షేపింగ్ యంగ్ మైండ్స్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు ప్రదానోత్సవానికి పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా డాక్టర్ నిత్యానంద్ పట్నాయక్ కు ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ తన జీవితంలో ఉపాధ్యాయుల ప్రభావాన్ని సభలో పంచుకున్నారు. అనంతరం కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఎకనామిక్స్ లెక్చరర్ గణపతిరావు మాట్లాడుతూ డాక్టర్ నిత్యానంద పట్నాయక్ తమకు ఆదర్శప్రాయుడని అన్నారు. యువతను ఎంతగానో ప్రభావితం చేసి వారి జీవితాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు ఈ అవార్డులు ప్రదానం చేసినట్లు షేపింగ్ యంగ్ మైండ్స్ మెంటర్ చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది నాగేశ్వరరావు, సంతోష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిరంజీవి గారికి, అలాగే చీఫ్ గెస్ట్ గారు ఇచ్చేసిన సత్యనారాయణ గారికి అందరికీ నమస్కారం. మా పిల్లలకి అందరికి కూడా మా శుభాశీస్. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంతో అదృష్టవంతుడు. నేను ఇచ్చాపురంలోనే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమో అక్కడ ఉదయ స్కూల్ రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా ఉంది, అక్కడ చదువుకున్నాను. తర్వాత హై స్కూల్ అంటే గవర్నమెంట్ హై స్కూల్, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇప్పుడు బాయ్స్ కాలేజ్ అంటారు, అప్పుడైతే జూనియర్ కాలేజ్ ఒకటే ఉంది కోయంబికర్. అక్కడ అప్పుడు డిగ్రీ చదువుకోవడం మీకు అవకాశం లేదు, శ్రీకాకుళంలో చదువుకున్నాను. ఆ తర్వాత పీజీ, తర్వాత నా ఎంపీలు బీఈడీ, ఎంఈడీ, పిహెచ్డీ అన్నీ కూడా బారంపూర్ యూనివర్సిటీ. అంటే యాక్చువల్గా బారంపూర్ దగ్గర ఉండమే నేను ఇవన్నీ చేయగలిగాను. పీజీ ఇవన్నీ చేశానంటే బారంపూర్ దగ్గరగా ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు. అంటే మా నాన్నకి ఒక జీతమే, ఒక జీతం మీద మొత్తం కుటుంబాన్ని అంతటిని నడపాలి. అప్పుడు నేను ట్యూషన్ చెప్పేవాడిని. ఇంచుమించు 81వ సంవత్సరం నుంచి నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాను. ఆ టైంలో నాగేశ్వరం నా స్టూడెంట్, బయలుదేరేవాడిని. బయలుదేరి మీరు చదువుకుని సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్. ఈ విధంగా ఆ విధంగా ట్యూషన్ డబ్బులతోనే నేను చదువుకున్నాను. నాకు తర్వాత కోఆపరేషన్ ఇచ్చారు మా పెద్ద చెల్లి, ఆ రోజు వచ్చారు ఇక్కడికి మా అమ్మగారు, వాళ్ళిద్దరు నాకు కోఆపరేషన్ ఇచ్చారు. 90 పైసలు టీ తాగేవాడిని, 2 90 పైసలతో బారంపూర్ వచ్చేవాడిని. ఆ విధంగా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. ఆడపిల్లలు తీసుకుని గోపాల్పూర్ గట్రా వెళ్ళేవారు, 1000 రూపాయలు పనిచేసుకుని ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం ఈరోజు 130 రూపాయలు జీతం అందుకుని రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యానంటే అదంతా నా అదృష్టమే. తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో నేను దాదాపు అన్ని సాధించాను. టీచర్గా చేయాలన్నది అది చేశాను, డిగ్రీ కాలేజ్ లెక్చర్ అవ్వాలనిపించింది అది అయిపోయాను. నాకు మరి వృత్తిపరంగా ఏమి ఢోకా లేదు, నేను ఎప్పుడు కూడా హ్యాపీగానే నా సర్వీస్ అంతా అయిపోయింది. అందరితో ఫ్రెండ్లీగా ఎక్కడ పనిచేసినా కూడా నేను మొదటి టెక్కల్లో పనిచేశాను. అక్కడ కూడా ఇప్పుడు నిత్యానంద్ పట్నాయక్ అంటే వాళ్ళందరూ కూడా మంచివాడు, మా ఆఫ్లెన్స్ అంటారు. అంటే మనం ఎవరితో కూడా పాజిటివ్ యాటిట్యూడే అలవర్చుకోవాలి, ఎవరితో కూడా విరోధం పడకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అన్నారనుకోండి, అది కూడా రావాలన్నా నిస్వార్థంగా పనిచేస్తారు. ఒక స్టూడెంట్సే మీరే, మీకు ఎటువంటి స్వార్థం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తుంటాం, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాంపిటేటివ్స్కి ఏదైనా గైడెన్స్ కావాలని నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను 1 ఇయరే చదివాను. నేను ఎస్ఐకి రావడానికి నాకన్నా చదివిన 5-6 సంవత్సరాల ముందు నుంచి చదివేవాడిని. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను పాఠాలు. నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, వాళ్ళు కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ క్లాస్ డౌట్ ఉందంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుని వాళ్ళకి జాబ్ ఇప్పుడు కూడా రాలేదు, నేను సక్సెస్ రేట్లు అయ్యాను. అంటే చాలామంది గైడెన్స్ తీసుకున్నాను. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానంతో నేను చెప్పగలిగి మీకు ఎంతవరకు ఉంటుంది చెప్పగలుగుతాను, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని నేను చెప్తాను. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా చేసినా నేను పోలీస్ స్టేషన్లో అవైలబుల్గా ఉండే టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు మీ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది, మీరు ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉన్నదని నాకు తెలిసినంతవరకు మీ అందరికి చెప్తాను. ఎందుకంటే 1 నిమిషం 2 నిమిషాలు అడిగి థ్యాంక్ యూ.